హలో ఫ్రెండ్స్, ఈరోజు టేబుల్ పైన వేసుకునే మ్యాట్ చిన్నవి ఎలా తయారు చేసుకోవాలనేది నేర్పుతాను. ముందుగా మనం ముడి వేసుకోవాలి. ఉలెన్ దారం తీసుకుని సూదితో ఇదిగో ఇలా చూపించిన విధంగా ముడి వేసుకోండి. ఈ విధానం కాకుండా మీకు ఏదైనా ఈజీగా వచ్చే విధానం ఉంటే అలా అయినా పర్వాలేదు, చూపించమంటే మళ్ళీ వేరే ముడులు ఎలా వేయాలనేది కూడా ఒక వీడియోలో చూపిస్తాను. అలా ముడి వేసుకున్న తర్వాత మూడు రింగ్స్ తీసుకోవాలి. మూడు రింగ్స్ తీసుకున్న తర్వాత సూది పైనుంచి దారం తీసి డబుల్ చైన్ చేసుకోవాలి. ఏదో మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అందులోంచి చూడండి అలా తీసుకుని డబుల్ చైన్ చేసుకోవాలి. మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ డబుల్ చైన్, అంటే సూది పైనుంచి దారం తీసుకొని మళ్ళీ డబుల్ చైన్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ త్రీ రింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ రింగ్స్ త్రీ తీసుకోవాలి. అదైపోయింది కదా, త్రీ రింగ్స్ తీసుకొని దాన్ని పక్కకి ట్విస్ట్ చేసుకోవాలి. అలా తిప్పుకుంటే మళ్ళీ ఇందాక మనం చేసిన డబుల్ చైన్ మధ్యలో ఆ రెండు డబుల్ చైన్స్ మధ్యలో అలా మళ్ళీ డబుల్ చైన్స్ రెండు చేసుకోవాలి. సేమ్ అలాగే మొత్తం అంతా అలాగే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఒక చైన్లా వస్తుంది. మనకి ఎంత పొడవు కావాలి అనుకుంటే అంత పొడవు అల్లుకోవచ్చు అన్నమాట. దీన్ని మనం నేనైతే చిన్నగా చేసి చూపిస్తున్నాను. మనం టేబుల్ పైన ప్లేట్స్ కింద పెట్టుకోవడానికి నేను పెట్టి చూపించాను, తర్వాత వీడియోలో చూద్దరు కానీ. అలా త్రీ చైన్స్ చేసుకొని మధ్యలో రెండు డబుల్ చైన్స్ మధ్యలో డబుల్ చైన్ చేసుకోవాలి, రెండు డబుల్ చైన్స్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత అలా త్రీ చైన్స్ చేసుకొని మధ్యలో డబుల్ చైన్స్ రెండు చేసుకున్న తర్వాత ఒక చైన్ చేసుకొని ప్రక్కనున్న ఆ చైన్లో చూడండి అందులో సెవెన్ డబల్ చైన్స్ చేసుకొని ఒక సింగిల్ చైన్ చేసుకోవాలన్నమాట. అంటే ఇంతకుముందు మనం కాళ్ళు అని చెప్పాను కదా, ఉలెన్ స్వెటర్ అల్లినప్పుడు అటువంటి కాళ్ళు సెవెన్ చేసుకోవాలి. ఇందులో ఆ హోల్లో సెవెన్ చేసుకోవాలి. రెండు డబల్ చైన్ చేసిన తర్వాత ఒక రింగ్ తీసుకోవాలి, అలా సెవెన్ చేసుకోవాలన్నమాట. అలా సెవెన్ చేసిన తర్వాత సెవెన్ చేసిన తర్వాత ప్రక్కనున్న హోల్ చూడండి, ప్రక్కనున్న హోలు అలా ఒక సైడ్కన్నీ వచ్చినాయి చూడండి లైన్గా, అలా ఒక హోల్ వెంబడి ఒకటి అన్నమాట. అందులో ముడి వేసుకొని మళ్ళీ ప్రక్కనున్న ఆ చైన్లో మళ్ళీ సెవెన్ చేసుకోవాలి. సెవెన్ డబుల్ చైన్స్ ఒక సింగిల్ రింగు, అలా కాళ్ళు సెవెన్ చేసుకోవాలన్నమాట. అలా మళ్ళీ ప్రక్కనున్న సెంటర్లో
ఆ చైన్లో మళ్ళీ మూడు వేసుకోవాలి. అలా చివరి వరకు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. బాగా వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి ఇంకా అదే చెప్తున్నారని బోర్గా ఫీల్ అవుతారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇంకా చూస్తే బాగుండు, ఇంకా చేస్తే బాగుండు అనుకుంటారు. అలా చివరికి వచ్చిన తర్వాత 7 చేసేసుకుని దాన్ని మళ్ళీ ప్రక్కకు తిప్పుకోవాలి. ఆ 7 చేసుకున్న తర్వాత ఫస్ట్ చైన్ చేసాం చూడండి, ఆ చైన్ వచ్చే ప్లేస్లో డబల్ చైన్స్ రెండు ఉంటాయి కదా, వాటి మధ్యలో డబల్ చైన్స్ ఎలా చేస్తున్నామో చివరికి వచ్చిన తర్వాత 7 కాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ 7 డబల్ చైన్ రెండు డబల్ చైన్స్ చేసుకోవాలి. మొత్తం కలిసి చివర 9 వస్తాయన్నమాట. 9 కనిపిస్తాయి మనం లెక్ కౌంట్ చేసుకుంటే. అది మళ్ళీ ట్విస్ట్ చేసిన తర్వాత మళ్ళీ డబల్ చైన్స్ రెండు చేసిన దాంట్లో మళ్ళీ రెండు చేసుకోవాలి. చూడండి ఖాళీ ప్లేస్లా కనిపించింది, అందులో డబల్ చైన్స్ రెండు చేసుకున్నాం. చేసుకోవాలి ఇప్పుడు. అదిగోండి ప్లేస్ ఖాళీగా ఉంది, ఆ ప్లేస్లో డబల్ చైన్స్ రెండు చేసుకోవాలి ఇప్పుడు. అది అందులో రెండు డబల్ చైన్స్ చేసుకోవాలి. మళ్ళీ అటు ట్విస్ట్ చేసిన తర్వాత కూడా ఆ మధ్యలో మళ్ళీ రెండు డబల్ చైన్స్ చేసుకోవాలి. 3 రింగ్స్ తీసుకొని ప్రక్కకి తిప్పేస్తాం కదా, అప్పుడు మళ్ళీ డబల్ చైన్స్ రెండు చేసుకొని 7 డబల్ చైన్స్ ఉన్నాయి చూడండి, అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మళ్ళీ ముందు ఎలా చేసుకున్నామో అలాగే చేసుకోవాలి. 2 డబల్ చైన్స్ ఒక సింగిల్ చైన్, డబల్ చైన్ సింగిల్ చైన్ అలా చేసుకుంటూ మళ్ళీ మధ్యకి వచ్చిన తర్వాత 7 మధ్యలో వచ్చిన తర్వాత కొంచెం చేంజెస్ వస్తాయి. అలా 7 వచ్చిన తర్వాత మనం ఇంతకు ముందైతే ఒక్క ముడిగా వేసుకున్నాం కదా, చూడండి ఒక్క ముడిగా వేసుకున్నాం కదా, ఇప్పుడైతే 2 ముడులు వస్తాయన్నమాట. సింగిల్ ముడి మనం వేసిన ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి చూడండి ఎలా వేస్తున్నాను. అలా ఇటు సైడ్ ఒక ముడి, మళ్ళీ ఆ ముందు వేసిన ముడికి మళ్ళీ అటు సైడ్ ఒక ముడి వేసిన తర్వాత అక్కడ కూడా ఒక ముడి వేసి అప్పుడు చైన్ ఒకటి చేసుకొని మళ్ళీ డబల్ చైన్ 7 చేసేసుకోవాలన్నమాట. డబల్ చైన్ చేసుకొని ఒక సింగిల్ చైన్ అలా సూది పైన తీసుకుంటేనే కదా డబల్ చైన్ వస్తుంది, అది మర్చిపోకూడదు. అలా సూది పై నుంచి దారం తీసుకుంటే డబల్ చైన్ వస్తుంది 2 బయటికి తీసేటప్పుడు, తర్వాత సింగిల్ చైన్ అంతే. అలా 7 చేసేసుకుని మళ్ళీ ఇప్పుడు ఎలా మనకి సెంటర్ పాయింట్ వచ్చిందో అక్కడ 2 ముడులు వేసుకొని అలా చివరి వరకు అల్లుకుంటూ వెళ్ళాలి. ఇవి మనం చేసిన ఏదైనా మనం అల్లినప్పుడు డోర్ మ్యాట్ అల్లినప్పుడు దానికి చుట్టూ అంటే గోడులాగా వేసుకోవడానికి ఈ డిజైన్స్ ఉపయోగిస్తామన్నమాట. టేబుల్ మ్యాట్కి కానీ డోర్ మ్యాట్కి కానీ మనం చేసుకున్నప్పుడు దానికి గోడుగా
దీన్ని వాడతామన్నమాట, టేబుల్ మ్యాట్కి లేదా డోర్ మ్యాట్కి. వాటికి చుట్టూ చేస్తుంది ఇలా గోడలా అల్లుకుంటూ వస్తే చక్కటి అందమైన మ్యాట్లు తయారవుతాయి అన్నమాట. నేనైతే టేబుల్ పైన పెట్టుకోవడానికి చిన్న చిన్నగా మళ్ళీ చూపిస్తున్నాను. దానిపై ప్లేట్స్ పెట్టుకోవచ్చు, నేను కొన్ని పెట్టి చూపించాను చూడండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలా సెవెన్ వచ్చేసిన తర్వాత చివరిగా మళ్ళీ ట్విస్ట్ చేసుకొని పక్కకు తిప్పుకొని మళ్ళీ దానిపైన మళ్ళీ సెవెన్ వస్తాయండి. ఇందాక మళ్ళీ మనం ఫస్ట్ చేసుకున్న చైన్ దగ్గరికి వచ్చేస్తున్నాం చూడండి, అక్కడికి వచ్చిన తర్వాత డబల్ చైన్ మధ్యలో మళ్ళీ డబల్ చైన్ చేసుకోవాలి. అది మాత్రం ఎంత చేసుకున్నా అది చివరి వరకు దాన్ని మర్చిపోకుండా అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా డబల్ చైన్ చేసి అప్పుడు మళ్ళీ త్రీ చైన్స్ చేసుకొని సింగిల్ చైన్స్ ట్విస్ట్ చేసుకొని మళ్ళీ అందులో డబల్ చైన్స్ టూ చేసుకొని అప్పుడు మళ్ళీ సెవెన్ చేసుకోవాలి కదా. అప్పుడు మళ్ళీ సెవెన్ కాలు ఒక్కొక్కటి చేసుకుంటాం. ఇక్కడ కొంచెం చేంజెస్ వస్తుంది, డబల్ చైన్ చేసుకుంటాం కదా, చేసుకున్న తర్వాత టూ రింగ్స్ తీసుకోవాలి, సింగిల్ రింగ్స్ టూ తీసుకోవాలి. అప్పుడు అది అలా ముడిలా వేసుకోవాలన్నమాట. ఆ కాళ్ళు మధ్యలోంచి ఎలా తీస్తున్నాను చూడండి, అది మళ్ళీ తీసి చూపిస్తున్నాను. అంటే మీకు అర్థం అవ్వాలి అన్న కాన్సెప్ట్ మీద అలా తీసి చూపిస్తున్నాను అన్నమాట. కానీ ఈ చివరి నుంచి మళ్ళీ అవన్నీ చివరి వరకు అదే ముడి వేసుకుంటూ వెళ్ళాలి. డబల్ చైన్ చేసుకొని దాని తర్వాత టూ చైన్స్ చేసుకొని దాన్ని ఎలా ముడేస్తుందని చూస్తున్నారు కదా. అలా డబల్ చైన్ చేసుకొని టూ రింగ్స్ సింగిల్ రింగ్స్ తీసుకొని అలా చూడండి, అలా కింద నుంచి ఇలా తీసి దారంని క్రింద నుంచి ఇలా లాగటం, అంతే అంతే, సింపులే, పెద్ద కష్టమేం కాదు. కాదంటే క్రొత్తగా చేస్తున్నందుకు కొంచెం జాగ్రత్తగా చూస్తే సింపుల్గా అర్థమైపోతుంది. అంతే, అలా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అల్లుకునే మధ్యలో మళ్ళీ సెవెన్కి సెవెన్కి మధ్యలో ప్లేస్ వస్తుంది కదా. అప్పుడు మనం ఇంతకుముందు ఫస్ట్ అయితే ఫస్ట్ లైన్లో ఒక ముడి వేసాము, సెకండ్ లైన్లో రెండు ముడులు వేసాము, ఇప్పుడైతే అటువంటి ముళ్ళు ఏమీ ఉండవన్నమాట. ఇలా సెవెన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉన్న సెవెన్లోకి దారం అందేసుకోవడమే సేమ్. చూడండి అలా చూపిస్తాను, ఈ సెవెన్ అయిపోయిన తర్వాత వచ్చింది చూడండి. అక్కడ ఈ సెవెన్ నుంచి ఆ సెవెన్కి సూదిపై నుంచి దారం తీసుకుని మళ్ళీ డబల్ చైన్స్ చేసేసుకొని రెండు సింగిల్ చైన్స్ చేసుకొని ముడి వేసుకోవాలి. అది ఎండింగ్ అన్నమాట, ఇంకా మనం ఎండ్ చేసేస్తున్నాము దీన్ని, అల్లిన దాన్ని. అంతే, అలా అల్లుకుంటూ ఆ చివరికి వచ్చేయాలన్నమాట. చూడండి అల్లిని చూపిస్తాను, దాంట్లో మధ్యలో మళ్ళీ ఫ్లవర్ వేసుకొని ఆ ఫ్లవర్ని దాంతో కనెక్ట్ చేసుకుంటూ
ఇప్పుడు అల్లిన దాన్ని కూడా ఈ చివర ఆ చివరని మనం కలుపుకోవాలి. మధ్యలో చూడండి ఖాళీ అలా రింగ్స్లా కనిపిస్తున్నాయి కదా, ఆ రింగ్స్ని మనం వేసిన ఫ్లవర్కి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అల్లుకుంటూ ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేసుకుంటూ మధ్యలో ఫ్లవర్ని పెట్టుకోవాలి. చిన్న ఫ్లవర్ వేసుకొని మనం చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకొని దాన్ని అలా దీని నుంచి దానికి